కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం మాత్రమే టికెట్ ధరలు ఉంటాయని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కోవిడ్ కారణంగా థియేటర్లలో 50% ఆక్యుపెన్సీతో మాత్రమే నడిపేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఇందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఏపీలో సినిమా టికెట్లు రేటు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. సినీ నిర్మాతగా తన అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చానన్నారు. థియేటర్ల మూసివేతపై భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం తన వాదన వినిపించేందుకే వచ్చానని ఆర్జీవి స్పష్టం చేశారు. కొందరి ప్రేరేపణతోనే సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించింది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. వారంతా తమ కుటుంబమని, వారిని ఎలా చూసుకోవాలో తమకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ వారికిచ్చిన హామీని నిలబెట్టుకుంటారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు దుర్మార్గంగా అడ్డుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పేదలు అమరావతిలో నివసించరాదనే దుర్బుద్ధితో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వం ఏమి చెబితే అదే గుడ్డిగా చేస్తుందని మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనలో దోషులను శిక్షించాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకర రవీంద్రనాథ్ తెలిపారు. జిల్లాలోని 5 ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. పింఛన్లు తొలగించామని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 6 విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అసోసియేట్ ప్రొఫెసర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో జరిగిన సంఘటనపై మంత్రి తక్షణమే స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై దిశ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించి కొత్త పే స్కేల్ అమలు చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి చుక్క పోతిరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగుల వినతిని ముఖ్యమంత్రి జగన్ పరిశీలించాలని ఆయన కోరారు. అధికారులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని పోతిరాజు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సైతం బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు.